ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలి పట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవవర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడమని ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగము ఏ సందర్భంలో రాయబడిందంటే, మోషే ఐగుప్తు దేశమును విడిచి మిద్యానుకు వస్తాడు. ఏ కారణము చేత మోషే ఐగుప్తును విడిచిపెడతాడంటే, ఒకనొక రోజున ఒక ఐగుప్తీయుడు హెబ్రియుడిని కొడుతూ ఉండటం మోషే చూసి, ఎవరూ లేనటువంటి సమయంలో ఆ ఐగుప్తుని చంపి భూమిలో పాతిపెట్టేస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియదనుకుని మరుసటి రోజు మరలా మోషే అటువైపుగా వెళుతూ ఉంటే, ఈసారి ఇద్దరు హెబ్రీ దాసులు గొడవ పడుతూ ఉంటారు. వారి మధ్యకు వెళ్ళి మోషే వారిని వారిస్తాడు. మీరిద్దరు సహోదరులు కదా, ఎందుకు గొడవ పడుతూ ఉన్నారు అని అన్నప్పుడు వారిలో ఒకడు ఇలాగున ప్రత్యుత్తరం ఇస్తాడు. మా మీద నిన్ను తీర్పరిగా న్యాయాధిపతిగా నియమించిన వాడు ఎవడు అనేటటువంటి మాట మోషే వినగానే, మోషే ఈ విషయం ఫరోకి తెలిసినప్పుడు తన ప్రాణములు తీసివేస్తాడని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యానుకు వెళ్ళిపోతాడు. 40 సంవత్సరాల పాటు మోషే ఐగుప్తు దేశంలో నివసిస్తాడు. ఆ తర్వాత మిద్యాను దేశానికి వెళ్ళటం, మిద్యాను దేశంలో బావి దగ్గర ఉన్నటువంటి రగుయలు కుమార్తెలను మందకాపర్లు అల్లరి చేయటం, వారిని మోషే చెదరగొట్టడం, రగుయలు తన కుమార్తె అయినటువంటి సిప్పోరానిచ్చి మోషేతో వివాహం చేయడం, ఆ తర్వాత వారిరువురికి గెర్షోము అనబడినటువంటి కుమారుడు జన్మించడం మనము 2వ అధ్యాయంలో గమనిస్తాం. 3వ అధ్యాయంలో మోషే చేయుచున్నటువంటి పని, మిద్యానులో మోషే చేయుచున్నటువంటి పని, ఆయన కలిగి ఉన్నటువంటి వృత్తిని, ఉద్యోగమును లేక బాధ్యతను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే తన మామ మందను మేపుచూ ఉన్నాడు. ఈ వచన భాగంలో మోషే మనకు ఒక మంద కాపరిగా కనిపిస్తాడు. ఆ తరువాత మోషే తన మందను ఎక్కడ మేపుచూ ఉన్నాడు? దేవుని పర్వతమైనటువంటి హోరేబు సమీపాన ఆయన మేపుతూ తన మందను దేవుని పర్వతమైనటువంటి హోరేబు నొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని పర్వతమైన హోరేబు నొద్దకు తన మందను నడిపించిన మోషేకు కొన్ని మేలులు జరుగుతాయి. అతడు కొన్నింటిని పొందుకుంటాడు. ఆత్మీయముగా మనము ఆలోచన చేసినప్పుడు అవేంటంటే, దేవుని యొక్క సన్నిధానమునకు తన మందను నడిపించిన మోషే మొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటాడు, 2వదిగా దేవుని యొక్క స్వరాన్ని వింటాడు, 3వదిగా దేవుని యొక్క చిత్తమును తెలుసుకుంటాడు. అంటే తన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను గురించి మోషే తెలుసుకుంటాడు. 4వదిగా చూచినప్పుడు ఇశ్రాయేలీల విమోచన కొరకు దేవుడు ఏర్పరచుకునేటువంటి సాధనముగా మోషే అక్కడ నుండి వెలుపలికి వస్తాడు. ఈ 4 విషయాలు మోషేకు దేవుని పర్వతమైన హోరేబు నొద్ద లభిస్తాయి. దేవుని పర్వతమైన హోరేబు నొద్ద జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఆ పర్వతంలో దేవుడు మోషేతో మాట్లాడటానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సాధనం ఏమిటంటే పొద. పొద అనేది విలువలేనిది. మన దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలంటే ఆయన దేనినైనా సాధనంగా చేసుకుంటాడు. బలహీనమైనవి కావచ్చు,
నోరు లేని మోగ జీవాలు కావచ్చు, విలువలేనటువంటి పొద కావచ్చు. అలాగే తన పరిచర్యకు తన పని కొరకు మనలను నియమించిన క్రీస్తు ప్రభు, మనము బలవంతులము కాము కానీ బలహీనులమే అని ఎరిగి ఉండి బలహీనులమైనటువంటి మన ద్వారా తన కార్యమును జరిగించుకుంటారు. ఇందును బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బిలాముకు బుద్ధి చెప్పటానికి దేవుడు ఒక గాడిదను సాధనంగా ఎన్నుకున్నాడండి. అదేవిధంగా యోనాకు ప్రార్థన చేయటానికి, మోకరించటానికి, దేవునిని వేడుకోవటానికి ఒక వేదికను సిద్ధము చేయటానికి ఆయన ఉపయోగించుకునేటువంటి సాధనం ఒక గొప్ప మత్స్యము. ఆ తరువాత మోషేతో ఆయన మాట్లాడటానికి ఏర్పాటు చేసుకున్న సాధనం పొద, విలువ లేనటువంటి ఒక పొద. అది అందవికారముగా ఉంటుంది. ఆ పొదను చూచినప్పుడు ఎవరికి కూడా మనసు రంజింపదు, ఆనందింపదు. అటువంటి ఒక పొదను ఆయన కోరుకున్నాడు. ఆ పొద ద్వారా మోషేతో దేవుడు మాట్లాడాడు. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, మోషే తన మందను నడిపిస్తూ నడిపిస్తూ హోరేబు పర్వతానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ పొదలో నుండి అగ్ని వస్తూ ఉంది, పొద మండుతూ ఉంది, కానీ పొద కాలిపోవడం లేదు. అది అక్కడ జరిగినటువంటి విచిత్రం. దానిని మోషే గమనించి ఆ పొద వద్దకు సమీపిస్తూ సమీపిస్తూ దగ్గరికి వస్తాడు. దేవుడు మోషేతో ఇలాగని అంటాడు, మోషే మోషే, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైనది, కనుక నీ పాదరక్షలు అంటే చెప్పులు అక్కడ విడిచిపెట్టి లోనికి రమ్ము. వెలుపలనే పాదరక్షలు విడిచిపెట్టి, ఆ స్థలం పరిశుద్ధమైనది, అక్కడ పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు, కనుక ఆయన పరిశుద్ధతను సన్మానించాలి. కాలు జోళ్ళు వెలుపలనే దూరముగా విడిచిపెట్టి మోషే దేవునిని సమీపించి మండుచున్నటువంటి ఆ పొదలో నుండి దేవుడు మోషేకు, ఐగుప్తు చెరలో నుండి ఇస్రాయేలీలను విడిపించడానికి నేను ఏర్పరుచుకున్నటువంటి సాధనము నీవే అనేటటువంటి విషయం, మోషే నేను వెళ్ళలేను ప్రభు, నాకు నోటి మాంద్యం ఉంది, నీవు ఎవరినైతే పంపించాలనుకుంటున్నావో వారినే పంపించు అని చెప్పినప్పుడు, మోషేను దేవుడు ప్రేరేపించి బలపరిచి తన పని కొరకు ప్రతిష్ఠించినటువంటి విషయం ఆ తరువాత మనము చూడగలం. అయితే నేటి దినాన మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటంటే, మోషే తన మందను ఎక్కడికి నడిపించాడు? మోషే తన మందను ఎక్కడికి నడిపించాడంటే, దేవుని యొక్క పర్వతమునకు, దేవుని యొక్క సన్నిధానములోనికి తన మందను నడిపించాడు. ప్రియమైన సోదర సోదరులారా, దేవుడు మనకు కూడా ఒక మందనిచ్చాడు. ఆ మంద చిన్న మంద. ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంద ఏమిటంటే మన కుటుంబమే. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, తల్లిదండ్రులుగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నీ చేతికి ఒక మందను అప్పగించాడు సంతానం రూపంలో. అయితే వీరిని ఏ విధముగా పెంచాలి, ఏ విధముగా పోషించాలి, వీరిని ఎక్కడికి నడిపించాలి అనే విషయాలను మోషే ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనం చూచినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి పనిని మనం సంపూర్ణంగా పూర్తి చేయాలి, అసంపూర్ణంగా వదిలిపెట్టకూడదు. మంద విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆ మందకు చక్కటి ఆహారం లభిస్తుంది, మంద అద్భుతంగా పోషించబడుతుంది, మంద ఆరోగ్యవంతంగా ఉంటుంది, మంద వర్ధిల్లుతుంది, ఆశీర్వాదములు కూడా పొందుకుంటూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే, మోషే దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క స్వరం, తన జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసుకున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, మోషే ఎప్పుడైతే తన మందను హోరేబు నొద్దకు నడిపించాడో అప్పుడే ఇవన్నీ కూడా మోషేకు బయలుపరచబడ్డాయి. అలాగే ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభువునందు ప్రేమపూర్వకమైనటువంటి మనవి ఏమిటంటే, నీవు కూడా నీ కుటుంబమును దేవుని సన్నిధానమునకు నడిపించాలి. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి మందను దేవుని సన్నిధానమునకు నడిపించాలి. యెహోషువా అంటూ ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేనును నా ఇంటివారు మాత్రం యెహోవాను సేవించదము అంటూ ఉన్నాడు.
ఇక్కడ మోషే ఎలా ఉంటూ ఉన్నాడంటే, దేవుని సన్నిధానమునకు తన ఇంటి వారిని, తన కుటుంబమును, తన గృహమును నడిపించే ఒక నమ్మకమైన ఇంటి యజమానుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇందును బట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఒకటి ఉంది. పిల్లలు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారంటే, మొట్టమొదట తమ తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకుంటారు. తల్లిదండ్రులు వాక్యము చదివితే పిల్లలు కూడా వాక్యం చదువుతారు. తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే పిల్లలు కూడా ప్రార్థన అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులు దేవుని మందిరమునకు వెళుతూ ఉంటే పిల్లలు కూడా వారిని వెంబడిస్తారు. తల్లిదండ్రులు సుభాషలు అంటే మంచి మాటలు, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. తల్లిదండ్రులు చక్కగా వస్త్రధారణ చేస్తే, ఒక పద్ధతిగా వారి యొక్క వస్త్రధారణ వాక్యానుసారంగా ఉన్నప్పుడు, దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డలు కూడా అటువంటి వస్త్రములనే ధరిస్తారు. ఇటువంటి కుటుంబాలు దేవుని నామాన్ని మహిమపరుస్తాయండి. అలా కాకుండా తల్లిదండ్రులు వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క సాక్ష్యము వాక్యానుసారంగా ఆదర్శవంతంగా సరిగా లేనటువంటి సమయంలో బిడ్డలు కూడా ప్రభు మార్గము నుండి తొలగిపోయి దారి తప్పేటటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులే దారి తొలగి ప్రవర్తిస్తూ ఉన్నటువంటి రోజున బిడ్డలను సరిచేయవలనని ఏదైనా హెచ్చరిక చేస్తే, ఆ బిడ్డలే తమ ఎడల తిరుగుబాటు చేసి, నీవు చెప్పుచూ ఉన్నావు, నీవు వీటిని పాటిస్తూ ఉన్నావా అనే ప్రశ్న ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుందో ఆలోచన చేద్దాం. యెహోషువ తన కుటుంబాన్ని, తన గృహాన్ని దేవునిని సేవించుటకు నడిపిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మందిరమునకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే మన బిడ్డలను, మన యొక్క మందను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ చిన్న మందను దేవుని సన్నిధానానికి నడిపించగలుగుతూ ఉన్నామా? మన ప్రవర్తన, మన జీవితం, మన సాక్ష్యం మన కుటుంబమును దేవుని మందిరానికి నడిపించేదిగా ఉంటూ ఉందా? ప్రియమైన సోదరుడా, ఒకసారి జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు, ప్రియమైన సోదరి ఒక్కసారి జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు, కుటుంబాన్ని నడిపించే గొప్ప బాధ్యత ప్రభువు నీ చేతికి అప్పగించగా, తల్లిదండ్రుల పాత్రను పోషిస్తూ పిల్లలను దేవుని సన్నిధానికి నడిపించేటటువంటి ఒక బాధ్యత దేవుడు నీపైనే ఉంచాడు. మోషే తన మందను హోరేబు నొద్దకు సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తన మందను హోరేబు నొద్దకు నడిపించిన మోషేకు దేవుడు మరొక ఉన్నతమైన పనిని అప్పగించాడు. ఆ పని ఏమిటంటే, ఈసారి దేవుని యొక్క మందనే మోషే కనానుకు నడిపించాలి. ఆ మంద ఇస్రాయేలీలు, దాదాపుగా 600,000 కాల్బలం అండి అది. మోషే తన మందను దేవుని సన్నిధానానికి నడిపించినటువంటి విధానం, ఆ క్రమం దేవుడు గమనించి చూచి తన పని కొరకు ఎన్నుకొని, ఈ కొంచెము పనిలోనే నమ్మకముగా ఉన్నటువంటి మోషేను బలా నమ్మకమైన మంచిదాసుడా అని అభినందిస్తూ ఒక గొప్ప బాధ్యతను మోషే చేతికి అప్పగించాడు. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, ఇందు విషయమై తిమోతికి రాసిన 1:3 అధ్యక్షుడిగా ఉండాల్సినటువంటి వాడు తన కుటుంబమును బాగుగా ఏలవలనని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో మొదట మన కుటుంబాలను మనం సరిచేసుకోవాలి. మొదట మన కుటుంబాన్ని మనం దేవుని సన్నిధానానికి నడిపించాలి. మన ప్రవర్తన ద్వారా మన గృహంలో ఉన్నటువంటి ప్రియులు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు దేవుని మందిరంలో అందరూ కనబడాలి. ఆ తరువాత మనము సంఘంలో ఉన్నటువంటి వారికి దేవుని మందిరమునకు రమ్మని ఆహ్వానించవచ్చు, వారికి హెచ్చరికలు చేయవచ్చు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కుటుంబమునే సరిగా పాలించలేనివాడు ఏ విధముగా సంఘమును పాలించగలడు? కనుక కుటుంబమును దేవుని యొక్క సన్నిధానానికి నడిపించటంలో, మందను దేవుని యొక్క సన్నిధానమునకు నడిపించుటలో, కుటుంబమును తన యొక్క స్వాధీనములో ఉంచుకొనుటలో ఇంత గొప్ప అర్థం దాగి ఉంది. మోషే తన కుటుంబమును అంతటి స్వాధీనములో దేవుని యొక్క భయభక్తుల మధ్యన నడిపించాడు కాబట్టి ఆయన అంతగా ఆశీర్వదించబడ్డాడు. మరి కొంతమంది కుటుంబములను మనం చూచినప్పుడు
దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక కుటుంబాన్ని చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి యొక్క కుటుంబమును చూచినప్పుడు ఆ కుటుంబము అంతా కూడా ప్రార్థించే కుటుంబముగా ఉంది, ధర్మకార్యములు చేసే కుటుంబముగా ఉంది. అంటే కొర్నేలి ఎంత మంచి ఇంటి యజమానుడిగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. కొర్నేలి కుటుంబము ఎంత అద్భుతమైన కుటుంబమో ఆలోచన చేద్దాం. వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరుడా, సోదరి, మన గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరమండి. బిడ్డలు ఆత్మీయంగా బలపడాలన్నా, ఎదగాలన్నా, దేవుని యొక్క పరిచర్యలో కొనసాగాలన్నా, నీవు కోరుకుంటున్నట్టు వారు దేవునిలో ఎదిగి ఫలించాలన్నా, మొట్టమొదట పునాది లేక నాంది ఏమిటంటే కుటుంబ ప్రార్థనే. దేవుని యొక్క సన్నిధానంలో వారు సమయాన్ని గడపటం అనేది అక్కడే అలవాటు చేసుకుంటారు. వాక్యాన్ని చదవటం అనేది అక్కడే అలవాటు అవుతుంది. కనుక కుటుంబ ప్రార్థన అనేది మన కుటుంబాల్లో మనం కలిగి ఉండాలి. ఎప్పుడూ దీన్ని విస్మరించకూడదు. కొన్నేళ్ళు ఇంట్లో ఉన్నదండి ఈ అద్భుతమైన ప్రార్థన చేసేటటువంటి సంస్కృతి, ప్రార్థన చేసేటటువంటి ఒక పద్ధతి, ప్రార్థన చేసేటటువంటి సమయం కొర్నేలి కుటుంబము కేటాయించుకుంటూ ప్రభువులో ఎదుగుతూ ఉన్నారు వారు. కొర్నేలి ఉన్నతమైనటువంటి ఉద్యోగము చేసేవాడే. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఒక శతాధిపతిగా ఉంటూ ఉన్నాడు. హోదా ఉంది, అధికారం ఉంది, క్రింద కొంతమంది దాసులు కూడా ఉన్నారు. ఇటువంటి బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తున్న వారు తీరిక లేకుండా ఉంటారు. ఎంతో ఒత్తిడి కూడా ఉంటుంది వారికి. అయినప్పటికీ తన కుటుంబాన్ని కొర్నేలి ఎప్పుడూ కూడా విస్మరించలేదు. కుటుంబమును బాగుగా పాలించేటటువంటి యజమానుడిగా కొర్నేలి మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన ప్రవర్తన కూడా మాదిరికరమైనటువంటి ప్రవర్తనగా ఉంది. తన బిడ్డలు కొర్నేలిని చూచి ఆయన జీవితాన్ని అనుసరించి ఎంతగానో ఎదగగలరు, దేవునిలో ముందుకు సాగగలరు, దేవునిపైన విశ్వాసం ఉంచగలరు. కారణం ఏంటంటే కొర్నేలి ధర్మకార్యములు బహుగా చేసేవాడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడని మనం అర్థం చేసుకోవాలి. వీటితో పాటు అతడు మోకాళ్ల జీవితం, అంటే ప్రార్థన కలిగినటువంటి వాడు. ప్రియమైన సోదర సోదరులారా, మనం కూడా యజమానులముగా, కుటుంబపు పెద్దలముగా ఇటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించినప్పుడు మన బిడ్డలకు కూడా ఖచ్చితముగా దేవుని సన్నిధానానికి నడిచి వస్తారు. మనలను చూచి దేవుని యందు వారు ఎంతగానో విశ్వాసం ఉంచుతారు, ప్రభువులో వారు ఎదిగి ఫలిస్తారు. మరొక కుటుంబాన్ని చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునై కూడునప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. ఈ వచన భాగంలో మనము చూస్తూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కుటుంబం యోబు కుటుంబం. ఆ మందను నడిపిస్తున్నటువంటి వాడు యోబు భక్తుడు. యోబు భక్తుని యొక్క పిల్లలు, యోబు భక్తుని యొక్క గృహము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం ఎలాగుందో మనము చూచినప్పుడు కుమారులు, కుమార్తెలు మొత్తం 10 మంది కుమారులు ఏం చేస్తూ ఉన్నారంటే వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేసుకుంటూ ఉన్నారు. విందు అనేది సంతోషానికి సాదృశ్యం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యోబు కుటుంబము సంతోషిస్తూ ఉంది. ఫిలిప్పి 4:4 కూడా ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు మరల చెప్పుదును ఆనందించుడి అని. ప్రభువు నమ్మినటువంటి బిడ్డల యొక్క గృహాల్లో, కుటుంబాల్లో ఉండాల్సింది సంతోషం, ఆనందం. దేవుడు మనకు దుర్గముగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనను బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. యోబు కుటుంబము కూడా ఆనందిస్తూ ఉంది. 10 మంది సంతానమైనా ఏ విధమైనటువంటి అరమరికలు లేవు, హెచ్చుతగ్గులు లేవు, భేదములు లేవు, ఆస్తులకు సంబంధించినటువంటి తగాదాలు, గొడవలు లేవు, మనసు కష్టాలు లేవు. వారు ప్రేమ కలిగి వంతుల చొప్పున ప్రతి దినము ఒక్కొక్కరి ఇంట్లో కూడుకొనుచు విందు చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆలోచన చేద్దాం,
ఇట్లాంటి సంతోషకరమైన మాదిరికరమైన జీవితం వారు ఎవరి నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటారు? ఎవరి నుంచి వీరికి ఇది అబ్బి ఉంటుంది? ఒకసారి ఆలోచన చేస్తే యోబు భక్తుని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. నా భక్తుడైనటువంటి యోబుని నీవు ఎప్పుడైనా చూచావా? సాతానుడితో చెప్తున్న మాట అండి. అతడు యథార్థవంతుడును నీతిమంతుడును చెడుతనము విసర్జించినటువంటి వాడును, భూమి మీద అట్లాంటి భక్తి కలిగిన వాడు ఎవరు కూడా లేడని దేవుడు సాతానుతో చెబుతున్నటువంటి సాక్ష్యం ఇదే. యోబు అంతటి నమ్మకమైన భక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన కుటుంబము కూడా అంతే భక్తిలో కొనసాగుతూ ఉంది. యోబు భక్తుని యొక్క జీవితమును చూచినప్పుడు తండ్రి యొక్క అడుగు జాడల్లో బిడ్డలు నడవటానికి ప్రయత్నించగా వారు కూడా అంతగానే వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. యోబు కుటుంబం నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఇదే. యోబుకు దేవుడు అప్పగించినటువంటి మందను ఎంత చక్కగా ఎంత అద్భుతంగా పెంచుతూ ఉన్నాడో ఆలోచన చేద్దాం. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును చెడుతనమును విసర్జించినవాడు. ఎలా విసర్జించాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి. ప్రియమైన సోదర సోదరులారా, ఈ మాటలు ఆలకించుతూ ఉన్నటువంటి సందర్భంలో విశేషంగా ప్రియమైన ఆత్మీయ తల్లిదండ్రులారా, మీ యొక్క బిడ్డలు కూడా ఈ రీతిగా సంతోషించాలంటే, ఆనందించాలంటే, అరమరికలు లేక వివాదాలు లేక అన్యోన్యంగా ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు దేవుడు అనుగ్రహించినటువంటి కృపా సమృద్ధి కొలది ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుని యొక్క సన్నిధానములో ఎదగాలంటే ఫలించాలంటే మొదట మాదిరిగా జీవించాల్సింది ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవే. నీ యొక్క ప్రార్థనా జీవితం, నీ యొక్క భక్తి, దేవుని ఎడల నీవు చూపిస్తూ ఉన్నటువంటి విశ్వాసం, ఆ మాదిరికరమైన జీవితం బిడ్డలు చూచి వారు కూడా ప్రభువు వైపు ఆకర్షితులై ప్రభువునొద్దకు నడిపించబడతారు. దేవుడు అనుగ్రహించిన మందను నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? నేటి దినాన అనేక మంది తల్లిదండ్రులకు తమ బిడ్డలతో సమయం గడిపే అవకాశము లభించడం లేదు. బిడ్డల కొరకు సమయాన్ని కేటాయించలేకపోతూ ఉన్నారు. బిడ్డల ప్రవర్తనను వాళ్ళు పరిశీలించలేకపోతూ ఉన్నారు. బిడ్డలు ఎక్కడికి వెళుతూ ఉన్నారో, ఏమి చేస్తూ ఉన్నారో పట్టనటువంటి వారు కూడా ఉన్నారు. ఇటువంటి వారి వలన తమ బిడ్డలు గాడి తప్పిపోయినప్పుడు ఎంతో వేదనకు ఈ తల్లిదండ్రులే గురవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు ఉండకూడదండి. ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు మోషే యొక్క మందలాగా దేవుని పర్వతమైన హోరేబు వద్దకు నడిపించబడినట్లు జీవము కలిగినటువంటి దేవుని సంఘానికి సన్నిధానానికి నడిపించబడాలి. అప్పుడు వారు మోషే మాదిరిగా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటారు, దేవుని యొక్క దర్శనములను పొందుకుంటారు, దేవుని యొక్క స్వరమును ఆలకిస్తారు, దేవుని యొక్క చిత్తమును తెలుసుకుంటారు, దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడతారు, ఆ పనిలో వర్ధిల్లుతారు. ఆ రీతిగా మన జీవితాలు ఉండులాగున కొన్నేళ్ళు వలె యోబు వలె దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, మీరు అందించిన వర్తమానమునకై స్తోత్రములు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. అపవాది దొంగిలకుండా కంచివేసి కాపాడండి. ఈ సమయంలో వాక్యం ఆలకించిన మా ప్రియులందరినీ మీ కృప కలిగిన హస్తములతో దీవించండి. వారి అక్కర్లు మీరు ఎరిగి ఉన్నారు. మా ప్రభువా, రోగులుగా ఉన్న వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. విద్యార్థులకు తెలివిని, జ్ఞానమును, బలమును, ఆరోగ్యమును, వివేకమును దయచేయండి. మా ప్రియతండ్రి, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి సాటి అయిన సహకారులను నడిపించండి. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి మనోధైర్యమును కలుగు చేసి మా ప్రభువా విడుదల, విముక్తి, విమోచన కలుగు చేయమని వేడుచున్నాం ప్రభువా. అదే రీతిగా కుటుంబపరమైనటువంటి సమస్యలతో వైవాహిక జీవితంలో సతమతమవుతూ ఉన్నటువంటి వారిని కూడా మీ దయగలిగిన హస్తములతో మా ప్రభువా వారిని దీవించి సర్వమును మీరే చక్కదిద్దమని వేడుచున్నాం. అదే రీతిగా ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న ప్రియులు వారి యొక్క నిరీక్షణకు తెరదించమని, మంచి ఉద్యోగంలో వారు కుదురుకున్నట్లు సహాయమును దయచేయమని వేడుచున్నాం మా ప్రభువా. మోషే వలె మా యొక్క మందను మీ సన్నిధానమునకు నడిపించేవారముగా, కొర్నేలి వలె ప్రార్థన కలిగినటువంటి, యోబు వలె గృహములో సంతోషము కలిగినటువంటి మాదిరికరమైన జీవితాలు మేము జీవించగలిగినట్లు సహాయమును దయచేయండి మా తండ్రి. ఇవో మా ప్రభువా, ఈ సమయంలో కార్యక్రమమును సమర్పించిన ప్రియ సోదరి కొరకు ప్రార్థిస్తున్నాం.
ఆమె భవిష్యత్తును మీ దయగలిగిన హస్తములతో దీవించండి, కాపుదలను దయచేయండి. అదే రీతిగా టీడీటీవీ ఛానల్ను యాజమాన్యమును సిబ్బందిని కూడా మీ దయగలిగిన హస్తములతో దీవించండి. స్థానిక సంఘమును, పరిచర్యను, పరిచారకులను మీ కృపగలిగినటువంటి హస్తములతో మీ జ్ఞానము చేత ముందుకు నడిపిస్తూ క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మా ప్రభువా సర్వలోకములో ప్రకటించబడుతున్నటువంటి మీ సువార్తను, దానిని ప్రకటిస్తున్నటువంటి సేవకులను మీ దయగలిగినటువంటి హస్తములతో దీవించి వారిని కాచి కాపాడి కాపుదల క్షేమమునిచ్చి నడిపించమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక మంచి వర్తమానముతో మా టీడీటీవీ ప్రేక్షకులు ముందుకు రాగలిగే భాగ్యమును మాకు అందించమని ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.